టిక్టాక్ యాప్ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి తాజా వివాదం ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చిన్న చిన్న వీడియోలను షేర్ చేసుకునే వేదికైన టిక్ టాక్ యాప్ను నిషేధించాలంటూ ట్విట్టర్లో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ యాప్ను బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేసింది ప్రముఖ యూట్యూబ్ ఫాలోవర్లు కూడా టిక్టాక్ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ యూజర్ రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ త్రీకి పడిపోయింది ఇంతకీ తాజాగా టిక్ టాక్ వివాదాల సుడిలో మునగడానికి కారణమేమిటి దీన్ని బ్యాన్ చేయాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్కు ఎన్సీడబ్ల్యూ ఎందుకు మద్దతు పలుకుతోంది చైనాకు చెందిన ఈ వీడియో గేమ్ స్ట్రీమింగ్ యాప్ భారత్లోని టీనేజర్ల నుంచి అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది గ్రామాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ఈ యాప్ ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది టిక్ టాక్ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ డౌన్లోడ్ల సంఖ్య రెండు వందల కోట్లకు చేరింది ఒక్క భారత్ నుంచే అరవై కోట్ల డౌన్లోడ్లు జరిగాయి గత అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో టిక్టాక్ దాదాపు ఇరవై ఐదు కోట్ల రెవెన్యూ ఆర్జించినట్లు వెల్లడించింది ఈ జూలై సెప్టెంబర్లో వంద కోట్ల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది యూజర్ల కోసం ఏఆర్ ఫిల్టర్లు లెన్సులు లాంటి సరికొత్త హంగులను ప్రవేశపెడుతూ ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ల ప్రకటనను ఇది ఆకర్షిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్లలో టిక్ టాక్ నంబర్ వన్గా నిలిచింది అసలు ఇప్పుడు వివాదాలు ఒకసారి చూస్తాం పాపులారిటీ పెరగడంతో భారత్లో ఈ యాప్ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి టైమ్ మ్యాగజైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ టూ థౌజండ్ నైన్టీన్లో చోటు సంపాదించిన పది మందిలో ఒకరైన భారత యూట్యూబర్ క్యారీ మినాటి వీడియోతో ఈ తాజాగా వివాదం మొదలైంది నెల రోజుల క్రితం టిక్ టాక్లో మూడు పాయింట్ ఏడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్న అమీర్ సిద్ధికి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు దానిలో తమ టిక్టాక్ వీడియోలను రోస్ట్ చేస్తున్న యూట్యూబర్ క్యారీ మినాటిని లక్ష్యంగా చూసుకొని ఆరోపణలు గుప్పించారు తమ టిక్టాక్ కంటెంట్ను క్యారీ మినాటి చౌర్యం చేస్తున్నారని అంటూ యూట్యూబర్ల కంటే టిక్ టాకర్లే ఎంతో ప్రత్యేకమైన వారని చెప్పుకొచ్చారు అయితే ఈ వీడియోను అమీర్ డిలీట్ చేశారు దీనికి స్పందనగా యూట్యూబ్లో పదహారు పాయింట్ ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న క్యారీమినాటి ఓ వీడియో చేశారు దీనిలో అమీర్ చేసిన ప్రతి వ్యాఖ్య పైన క్యారి మినాటి స్పందించారు వ్యాకరణ దోషాలతో పాటు ఇతర లోపాలను ఎత్తి చూపుతూ మరోసారి తీవ్రంగా రోస్ట్ చేశారు ఈ వీడియో మే ఏడున క్యారీ మినాటి అప్లోడ్ చేశారు అయితే క్యారీ మినాటి వీడియో తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని యూట్యూబ్ దానిని తొలగించింది దీంతో చాలామంది నెటిజన్లు క్యారీ మినాటికి మద్దతుగా ట్వీట్లు చేశారు అమీర్తో పాటు టిక్టాక్ మొత్తాన్ని నిషేధించాలని హ్యాష్ ట్యాగులు ట్రెండ్ చేశారు ఒక యాసిడ్ వీడియోతో తీవ్ర కలకరం లేపింది ఈ టిక్ టాక్ ఆ విషయం కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇదే సమయంలో అమీర్ సోదరుడు ఫైజల్ సిద్ధికి చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది టిక్టాక్లో పదమూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఫైజల్ నెల రోజుల క్రితం ఓ వీడియో చేశారు అతడి కోసమైనా నన్ను వదిలేశావు ఇప్పుడు అతడు నిన్ను వదిలేశాడు అని ఆ వీడియోలో ఫైజల్ వ్యాఖ్యానించాడు అనంతరం చేతిలో ఉన్న పానీయాన్ని అమ్మాయిపై అతడు పోస్తాడు దీంతో ఆమె మొహం వికృతంగా మారిపోతుంది ఈ వీడియో యాసిడ్ దాడులను ప్రోత్సహించేలా ఉందని తాజాగా దుమారం చెలరేగింది ఈ వీడియో వైరల్ అవ్వటంతో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మను ట్యాగ్ చేస్తూ బీజేపీ నాయకుడు తేజేందర్ సింగ్ బగ్గా ట్విట్ చేశారు అనంతరం కొద్దిసేపటికే ఈ వీడియోను డిలీట్ చేయాలని టిక్ టాక్ను కోరుతూ ఎన్సీడబ్ల్యూ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది ఫైజల్ సిద్దిఖీపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీని కోరాం ఎన్సీడబ్ల్యూ స్పందించటంతో ఫైజల్ వీడియోను టిక్టాక్ డిలీట్ చేసింది అయితే అతన్ని బ్లాక్ చేయాలని సూచించాం అని రేఖ కూడా ట్వీట్ చేశారు ఈ వివాదాల నడుమున టిక్ టాక్ ఇండియా స్పందించింది సురక్షితమైన సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించటమే టిక్ టాక్ మొదటి ప్రాధాన్యం సామాజిక మార్గదర్శకాల విషయంలో మా బృందాలు ఖచ్చితంగా ఉంటాయి కొన్ని విషయాల్లో మేము అసలు రాజీపడం మా నిబంధనలకు వినియోగదారులు కట్టుబడి ఉండాలి అని టిక్టాక్ ఇండియా ప్రకటించింది గత కొన్ని రోజులుగా మా నిబంధనలకు విరుద్ధంగా కొంత సమాచారం మాకు కనిపించింది దాన్ని తొలగించడంతో పాటు ఆ వినియోగదారుల్ని బ్లాక్ చేశాం ఈ విషయంలో శాంతి భద్రతల పరిరక్షణ సంస్థతో కలిసి పనిచేస్తున్నాం అని టిక్టాక్ ఇండియా స్పందించింది ఈ పరిణామాల నడుమ టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి ఫైజల్పై సైబర్ పోలీసులకు ఆశిష్ అనే నెటిజన్ ఫిర్యాదు కూడా చేశారు ఫైజల్ వీడియో అనంతరం అత్యాచారాలను ప్రోత్సహించేలా కనిపించే మరో వీడియోను షేర్ చేస్తూ ట్విట్టర్లో రేఖను బగ్గా ట్యాక్ చేశారు దీనిపై రేఖ స్పందించారు అసలు ఈ టిక్ టాక్ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్న అభ్యంతరకర వీడియోలతో పాటు యువతను వ్యర్థంగా జీవితాన్ని గడిపేందుకు టిక్టాక్ కారణమవుతోంది కొందరు ఫాలోవర్స్ కోసమే బతుకుతున్నారు ఫాలోవర్స్ తగ్గితే చనిపోతున్నారు కూడా అని ఆమె ట్వీట్ చేశారు టిక్టాక్ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు రావడంతో ట్విట్టర్లో టిక్టాక్ హ్యాష్ ట్యాగులు ట్రెండ్ కావడం ఇదేమి తొలిసారి కాదు చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొనేందుకు టిక్ టాక్ కారణమవుతోందని దీన్ని బ్యాన్ చేయాలని గత ఏడాది ఏప్రిల్లో మద్రాస్ హైకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది దీంతో టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది అయితే వేధింపుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ హామీ ఇవ్వటంతో ఈ నిషేధం వెతివేసింది